మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పై ఏసీబీకి కంప్లైంట్ చేశారు టీడీపీ నేతలు. ఉపాధ్యాయుల నుంచి 65 కోట్లు వసూలు చేశారని ఫిర్యాదు చేశారు. ఒక్కో టీచర్ వద్ద 3 లక్షల రూపాయల నుంచి 6 లక్షలు వసూలు చేశారని ఏసీబీ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఉపాధ్యాయులను బదిలీ చేశారని ఆరోపించిన బద్లరామయ్య తామిచ్చిన కంప్లైంట్ తీసుకున్నట్టుగా ఏసీబీ ఎస్పీ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారని అన్నారు. బొత్స మంత్రిగా ఉన్న సమయంలో జరిగినటువంటి అవినీతి బాగోతాన్ని మొత్తాన్ని ఏసీబీ వెలికి తీస్తుందని, ఈ స్కామ్ లో భాగస్వాములు జైలుకు వెళ్తారని అన్నారు వర్లరామయ్య. గౌరవ మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ గారు, ప్రతిదానికి పాపం ప్రెస్ ముందు ఎక్కువగా వస్తుండేవాడు ఆయన. ఆయన మీద ఈరోజు స్టోరీ. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం, సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. నీతి అవినీతి గురించి చెప్పేవాడు, ధర్మం అధర్మం గురించి చెప్పే ఉపాధ్యాయులు వాడు. మన బిడ్డల్ని సంస్కారవంతులుగా, మళ్ళీ అండర్లైన్ చేయాలన్నమాట, సంస్కారవంతులుగా తయారు చేసే బాధ్యత తీసుకునే ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఈ మంత్రి గారు, ఆయన పిఏ గారు, ఆయన పేషీలో ఉన్నవాళ్ళు, తర్వాత కమిషనర్ కార్యాలయం మీద ఉందట, కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగస్తులు అందరూ కలిసి ఒక్కొక్క టీచర్ దగ్గర 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షల రూపాయల చొప్పున వసూలు చేసి దాదాపు 50-60 కోట్ల రూపాయలు కొట్టేశారట. ఇది ఒక పెద్ద స్కామ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్కాములతో పోలిస్తే ఇదంత పెద్దది కాకపోవచ్చు, కానీ విద్యాశాఖలో నెవర్ ఇన్ ది హిస్టరీ. అంతకుముందు ఎప్పుడు కూడా విద్యాశాఖలో ఎంత దోపిడీ ఎప్పుడు జరగలేదు. గౌరవ బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో జరిగిన